అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్ 30 దాటాక యవ్వనం లేదా బ్రతకటం వర్సెస్ జీవించటం. నేను ప్రతి ఎపిసోడ్లో దాదాపు చెప్తూ ఉంటాను బ్రతకటం వేరు జీవించటం వేరు. ముఖ్యంగా ఈరోజు ఈ టాపిక్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇంకొక కొద్ది రోజుల్లో మరి ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో నవంబర్ 14th ఈజ్ మై బర్త్డే. నవంబర్ 14 నా పుట్టినరోజు. 72 ఏళ్ళు దాటి 73 ఏట్లోకి వెళ్తాను. 72 నుంచి 73కి వెళ్తాను. నేను గర్వంగా చెప్పుకోగలిగే పాయింట్ ఏంటంటే నేను ఇంతకాలం లైఫ్లో ఈ 72 ఏళ్ల వయసులో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. ఐ నెవర్ స్లెప్ట్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఎ సింగిల్ డే. ఏదైనా మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జలుబు చేయడానికి వాడికి వెళ్ళాను తప్ప. ఇది ఎలా సాధ్యమైంది అంటే కొన్ని దైవదత్తం అంటే ప్రకృతి లిఖితం, కొన్నేమో స్వయంకృతం అంటే మనం చేసుకున్నది. నేను ఈ ఎపిసోడ్ అంతా 72 ఏళ్ల పాటు హుషారుగా ఆనందంగా జీవించడానికి నేను చేసుకున్న కొన్ని విధానాలు, నా ఆహార నియమాలు, నిద్ర ఈ టైప్ గురించి చెప్తాను. ఇది కొంచెం స్వార్థకర్ష అంటే సెల్ఫ్ భజనలా ఉంటుంది, కానీ భరించాలి. ఎందుకంటే రియల్లీ నాట్ గోయింగ్ టు హాస్పిటల్ ఫర్ 72 ఇయర్స్ ఈజ్ ఎ వర్చ్యూ ఐ థింక్. దీని గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక రోజు యమధర్మరాజు విష్ణువు దగ్గరికి వెళ్ళాడట. విష్ణువు ఇంట్లోకి వెళ్ళాలంటే పాలకడల్లోకి వెళ్ళాలంటే బయట గుమ్మం దగ్గర గరుత్మంతుడు ఉంటాడు కదా, ఆ గరుత్మంతుడు చిన్న పిచ్చుకతో కబుర్లు చెప్తున్నాడట. ఆ యముడు వెళ్తూ గరుత్మంతుడిని హాయని విష్ చేసి లోపలికి వెళ్తూ ఆ పక్షి వైపు చూసి అదలో చూశాడు, ఇక్కడుందేంటి పక్షి అన్నట్టు. లోపలికి వెళ్ళిపోయాడు యముడు. కానీ పక్షి భయంతో వణికిపోతుంది. యముడేంటి నా వైపు ఇట్లా చూశాడు, నేను సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది అనుకున్నారు ఇద్దరును. అనుకుంటే అప్పుడు గరుత్మంతుడు, నేను నిన్ను రక్షిస్తాను చూడు, అసలు నా గురించి ఏమనుకుంటున్నాను అని చెప్పి ఎక్కించుకొని ఇక్కడ అది చాలా ఫాస్ట్గా అంటే కనురెప్ప కాలంలో రెప్పపాటు కాలంలో కొన్ని వేల యోజనాలు వెళ్ళిపోయి సముద్రం లోపలికి వెళ్ళిపోయి ఆ పర్వత సముద్రం లోపల ఉన్న కొండ అంతర్భాగంలోకి వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళి అక్కడ ఈ పక్షిని పెట్టి రాయిని మూసేసి మళ్ళీ వచ్చి కూర్చుందంట. అంత నిమిషాల్లో అయిపోయింది. యముడు లోపల విష్ణువుతో మాట్లాడి బయటకు వస్తూ ఆ పక్షేది అని అడిగాట. యమధర్మరాజా, నువ్వు చూసిన చూపు నాకు అర్థమైంది, అందుకని నీకు ఎక్కడ అందకుండా కొన్ని యోజనాల దూరంలో సముద్రం అడుగున పర్వతంలో దాన్ని బంధించాను అన్నాడు, దాన్ని పెట్టాను దాచాను అని. చంపేశావు, పక్షి ఇక్కడుంది, దాని ప్రాణం సముద్రాంతర భాగంలో ఎక్కడో పోయినట్టు రాసింది, ఇది ఇక్కడుందేమిటో అనుకున్నాను, నువ్వు సాయం చేసావా, థ్యాంక్ యూ అన్నాడు. సో ఏదైనా సరే మరణం అంటూ వస్తే, లేదంటే క్యాన్సర్ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏదన్నా ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ చేసినా ఎవ్వరూ ఆపలేరు. కానీ స్వయంకృతం అంటే మనం చేసుకునే ఈ సిగరెట్, డ్రింక్స్, లేకపోతే లేట్ నైట్స్, ఈ రకరకాల బాధలతో మనిషి బతుకుతుంటే మాత్రం తప్పకుండా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న డయాగ్రామ్ చూద్దాం. ఈ ఫోటో చూడండి. ఆరోగ్యం 2 రకాలు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం మళ్ళీ 2 రకాలు, స్వయంకృతం ప్లస్ ప్రకృతి నిర్దేశం. శారీరక ఆరోగ్యం స్వయంకృతం అంటే నేను ముందే చెప్పాను కదా, సిగరెట్లు, తాగుడు, లేకపోతే రాత్రిపూట నిద్ర పట్టుకుపోవటాలు, ఇవన్నీ మనం స్వయంకృతం, మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవటం. అలా కాకుండా ప్రకృతి నిర్దేశం అంటే మనం ఏం చేయలేము. ఉదాహరణ, బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, లేదంటే క్యాన్సర్ వచ్చింది, కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, వృద్ధాప్యం వచ్చింది, ఇవన్నీ ప్రాకృతికం, వాటిని మనం ఏం చేయలేం. కానీ శారీరక అనారోగ్యాన్ని మాత్రం మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగనేది తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఇటువైపు వస్తే మానసిక ఆరోగ్యం 2 రకాలు, తగ్గే మానసిక అనారోగ్యం, తగ్గని మానసిక అనారోగ్యం. తగ్గే మానసిక అనారోగ్యం అంటే కొన్ని మందుల వల్ల తగ్గేవి, కొన్ని మన వల్ల తగ్గేవి. అంటే ఉదాహరణకి డిప్రెషన్ ఉందనుకోండి, బై పాజిటివ్ థింకింగ్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ డిప్రెషన్ ఇఫ్ ఇట్ ఈస్ మెంటల్. అలాగే కొన్ని డిప్రెషన్స్ మందుల వల్ల తగ్గుతాయి. ఇవన్నీ మానసిక అనారోగ్యాల్లో రకరకాలు, 2 రకాలు. మానసిక అనారోగ్యాల్లో తగ్గనే ఉంటాయి. ఉదాహరణకి స్కిజోఫ్రెనియా ఉంది. ఆ డాక్టర్స్ ఏం చేస్తారు పాపం, నిద్ర మాత్రలు ఇస్తారు, సెడ్యూటివ్స్ ఇస్తారు, మత్తుగా ఉంచుతారు. కొన్ని రోగాలు తగ్గవండి. ఆ తగ్గిన రోగాలు మనం ఎలా ఏం చేయలేం. కానీ మానసిక రోగాల్లో సగం రోగాలు మనని మనం బిల్డప్ చేసుకోవటం వల్ల, మనకి మనం ఇన్ఫ్యూషన్స్ ఇచ్చుకోవటం వల్ల తగ్గిపోతాయి. సో టోటల్లీ ఆరోగ్యం ఈజ్ ఆఫ్ 2 టైప్స్,
ఫిజికల్ అండ్ మెంటల్. ఫిజికల్లో మళ్ళీ టూ టైప్స్, గాడ్ గివెన్ సెల్ఫ్ మనం చేసుకున్నది, అలాగే మెంటల్లో మందులవలు తగ్గేవి, మందులవలు తగ్గినవి, మన వల్ల మనకి తగ్గేవి. ఇది కదా ఇప్పుడు నౌ ఐ విల్ టెల్ యూ నా జీవిత విధానం ఎలా ఉంది. ఆ జీవిత విధానం వల్ల శక్తివంతంగా 72 సంవత్సరాలు ఎలా బతికాను అనేది ముందే చెప్పినట్టు ఇది కొంచెం సెల్ఫ్ బూస్టింగ్గా ఉంటుంది. దయచేసి వినండి. ప్రస్తుతం భూమి మీద 83,000 కోట్ల జనం ఉన్నారు. ఇందులో 111 మంది యూరప్లో, దాదాపు 6 7 ఏషియాలో, మిగతా వాళ్ళందరూ మిగతా దేశాల్లో ఉన్నారు. ఈ మొత్తం ప్రపంచాన్ని 100 మంది అనుకుంటే అందులో దాదాపు 23 మందికి అసలు సొంత ఇళ్ళు లేవు. ఇక్కడ సొంత ఇల్లు అంటే నా ఉద్దేశం 10 మంది ఫ్యామిలీస్ కలిపి ఒక ఇంట్లో ఉన్నా సరే దాని సొంత ఇల్లు అనుకుంటే 23 మంది ఫుట్పాత్ల మీద లేకపోతే నది ఒడ్డున ఎక్కడో చోట పడుకుంటూ ఉంటారు. ఇది పరిస్థితి. ఇంకా మిగతా వివరాలకు వస్తే 151 మంది పట్టణాల్లో, 49 మంది పల్లెల్లో జీవిస్తారు. భాషకు వస్తే 112 మంది చైనీస్ మాట్లాడతారు, 106 ఇంగ్లీష్ మాట్లాడతారు, మిగతా వాళ్ళు మిగతా లాంగ్వేజెస్ మాట్లాడతారు. 62% బయట ప్రపంచం బయట భాషలు మాట్లాడతారు. 121 మంది మాత్రమే కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ తినగలుగుతున్నారు. 121 మంది మాత్రమే. 153 మంది ఎంత కావాలో అంత మాత్రమే వాళ్ళకి ఉంటుంది, ఎంతకన్నా ఎక్కువ మంది. 115 మంది అసలు పూర్తిగా తినలేరు. కొంచెం ఆకలితోనే ఉండాలి, లేకపోతే రాత్రికి భోజనం ఉంటుందో లేదో అన్న ఫీలింగ్తోనే ఉండాలి. 100కి అస్సలు భోజనం లేకుండా ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉంటారు ప్రపంచంలో. 100కి 1 అస్సలు భోజనం లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. 100కి ఈ ప్రపంచంలో మీరు ఆశ్చర్యపోతారు, 75 మందికి 100కి సెల్ ఫోన్స్ ఉన్నాయి, 30 మందికి ఇంటర్నెట్స్ ఉన్నాయి. 75 మందికి సెల్ ఫోన్స్, 30 మందికి ఇంటర్నెట్స్ ఉన్నాయి. 100కి 7 మాత్రమే కాలేజీకి వెళ్ళారండి. దాని ఇల్లిటరేట్స్ లిటరేట్స్ అనుకుంటే, కాలేజీ దాటితే లిటరేట్ అనుకుంటే 107 మాత్రమే లిటరేట్స్ ఉన్నారు ప్రపంచంలో. అసలు మిగతా వాళ్ళు కాలేజీ మొహం కూడా చూసి ఉంటారు. 183 మందికి చదవటం వచ్చు, కొంచెం. మిగతా 17 మందికి అసలు చదవటం రాదు. ఇంకా వయసు కోసం ఆలోచిస్తే 114 మంది 25 సంవత్సరాల లోపలే చచ్చిపోతారు. 166 మంది 15 నుంచి 65 ఏళ్ళ మధ్యలో బతుకుతారు. 108 మంది మాత్రమే 65 ఏళ్ళు దాటిన తర్వాత బతుకుతారు. మీకు 65 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా బతుకున్నారంటే 108 మంది అదృష్టవంతుల్లో మీరు ఒకటి అన్నమాట. మీకు సొంత ఇల్లుండి, 2 పూట్ల భోజనం ఉండి, తాగటానికి మంచి నీళ్లుండి, యుద్ధం కానీ లేకపోతే మీ దేశంలో రౌడీలు దొంగతనం ఈ బాధలు భయాలు లేకపోతే, మీరు కాలేజీకి వెళ్ళుంటే, మీకు చదువు వచ్చుంటే, మీ ఇంట్లో టైంపాస్ కోసం టీవీ చూసే వెసులుబాటు మీకు ఉండుంటే, మీకు సెల్ ఫోన్ ఉండుంటే, ఈ ప్రపంచంలో 106 అదృష్టవంతుల్లో మీరు ఒకరన్నమాట. 106 అదృష్టవంతుల్లో మీరు ఒకరన్నమాట. ఇంత అద్భుతమైన జీవితాన్ని మీరు ఎలా ఆనందిస్తారు అనేదే మీ యొక్క నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఇక నా గురించి వస్తే, నా జీవితంలో నేను మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కారణం అన్నిట్లో ఏమిటి అనుకుంటే, బాధలు లేకపోవటం, ఆర్థికమైన ఇబ్బందులు లేకపోవటం, కుటుంబపరమైన ఇబ్బందులు లేకపోవటం, ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకపోవటం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకపోవటం ఇవి అనుకుంటాం. ఎప్పుడైనా బాధపడితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు కొట్టేస్తుంటే బాధపడాలి, లేకపోతే అక్వేరియంలో చేపలు చచ్చిపోతే బాధపడాలి, తప్ప ఇంకే రకమైన బాధలు లేవు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆహారం, ఎంత రుచికరంగా ఉన్నా ఎంత బాగున్నా సరే సేమ్ ఇంతే క్వాంటిటీ మా ఆవిడ ఉంటుంది, అంతే తింటాం, బాగున్నా బాగాలేకపోయినా. ప్లస్ టైంకి తింటాం, ఎటువంటి పరిస్థితుల్లోనూ టైంకి తింటాం. క్వాంటిటీ, క్వాలిటీ అండ్ టైం మెయింటైన్ చేయటం. పొద్దున లేవగానే ఫస్ట్ పక్షులకి గింజలేయటం, చేపలకి మందు పెట్టడం, అది ఫుడ్ పెట్టడం, తర్వాత సంగీతం ఫస్ట్ రాగానే అగరత్తు వెలిగించుకోవటం, కర్పూరం వెలిగించుకోవటం. అదే దేవుడు భగవంతుడు కాదండి, ఫర్ ఎ స్మెల్ అండ్ ఐస్, పక్షులు ధ్వనులు వీటితో పొద్దున్న ప్రశాంతంగా లేవటం ఒక కారణం అని అనుకుంటాను. నేను సాధారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను, ఐ నెవర్ స్పెండ్ టైం. నేను బాహుబలి చూడలేదంటేనే మా ఫ్రెండ్స్ నమ్మరు, ఎందుకంటే అంత కష్టపడి కారులో వెళ్ళి అంత చూడటం, బాహుబలి అంటే పెద్ద స్క్రీన్ మీద చూడాలి, ఆ స్క్రీన్ కష్టం కాబట్టి కొన్ని అవాయిడ్ చేయటం. నేను సినిమా చూసి 25 సంవత్సరాలు అయిందంటే ఎవరు నమ్మరు కూడా. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వీలైనంత వరకు ఫ్రెండ్స్తో కలవకుండా ఉండటం,
ఎప్పుడో వారానికి ఒకసారి నలుగురు ఐదుగురితో కలవటం, ఆ నలుగురు ఐదుగురితోనే ఎప్పుడో కలవటం, ఎక్కువ పబ్లిక్లో ఇవన్నీ గొప్ప విషయాలను కాదండి. ఐఎమ్ టెల్లింగ్ హౌ ఐ లివ్ మై సెల్ఫ్. ఎక్కువ మాట్లాడకపోవటం, ముఖ్యంగా సెల్ ఫోన్స్లో వాటిలో ఎక్కువ మాట్లాడకపోవటం, చాటింగ్ ఎక్కువ చేయకపోవటం, ఇవన్నీ నా అలవాట్లు. ప్లస్ నేను జుట్టుకి ఇంకా కొంచెం మిగిలింటానికి కారణం ఏంటంటే, నేను జుట్టుకి కొబ్బరి నూనె రాసి దాదాపు 50 సంవత్సరాలు అయింది, 50 ఇయర్స్ అయింది. 50 ఇయర్స్ నుంచి జుట్టుకి నూనె కొబ్బరి నూనె రాయలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో డబ్బు లేకపోవటం అయితేనే కొబ్బరి నూనె ఎందుకని మా ఫాదర్ చెప్పడం వల్ల అయితేనే, అలాగే సెల్ఫ్ కటింగ్, సెల్ఫ్ కటింగ్కి నేను బతకడానికి సంబంధం లేదు, బట్ కొబ్బరి నూనె సబ్బు కూడా ఐ నెవర్ యూజ్ సబ్బు, 50 ఇయర్స్ అయింది నేను సబ్బు రాసుకున్నంతవరకు. ఇదంతా వినటానికి గమత్తుగా ఉంటుంది, కానీ టీచర్స్ వేరు, టీచర్స్ వేరు అంటే నేను అనుభవించింది, నేను చేసింది చెప్తున్నాను. సబ్బు కొబ్బరిని రాయకపోవడం, వీలైనంతవరకు అప్పు చేయకపోవడం, నేను జీవితంలో అసలు ఇంతవరకు అప్పు చేయలేదండి. ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, అవన్నీ సొంతంగా సంపాదించి కోరికలను పోస్ట్ పోన్ చేసుకుని డబ్బు వచ్చిన తర్వాతే అవన్నీ చేసుకున్నాను. అలాగే నాకు ఒకటే కొడుకు, నేను కొడుకు పుట్టగానే ఆపరేషన్ చేయించుకుంటే అందరూ నన్ను ఏంటి దరిద్రుడా నువ్వు, ఏంటి ఇది చేస్తున్నది, ఒకడే ఎట్లా బతుకుతాడు అంటే, ఒకడే బతుకుతాడు, నేను ఉన్నాను కదా ఫ్రెండ్గా అన్నాను. 10 మంది బతుకుతే సంతోషం ఇవ్వగలరా, 10 మంది బతికితే 10 మంది బతుకుతారు, జీవిస్తారు జీవితాంతం అని మీరు ఏమైనా ఇవ్వగలరా అని వాదించాను. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా మేము. ఎందుకంటే ఇదంతా భారతదేశం ఇంకో ఇథోపియా లాగా తయారయ్యి ఆ పాపులేషన్ పెరిగిపోయి దరిద్రాలను రాకుండా ఉండటం కోసం నా వంతు ఇదంతా చాలా పిచ్చిగా ఉంటుంది వినటానికి. బట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫైనాన్షియల్గా నేను ఒకరికన్నా ఎక్కువ మందిని పెంచలేను. ఐ కెనాట్ ఫీడ్ మోర్ దాన్ వన్, పాయింట్ ఒకటి. రెండో పాయింట్, దేశంలో పాపులేషన్ నా కన్సర్న్. ఇలాగా ఒక కొడుకుతోనే నేను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లివ్, డోంట్ బ్రీత్. అంటే నా ఉద్దేశం ఊపిరి పీల్చొద్దని కాదు, ఊపిరి పీల్చడం కోసం మాత్రమే జీవించొద్దు. పొద్దున్న లేవగానే అబ్బా ఎంత బాగుంది రోజు అనుకుంటేనే ఆ లైఫ్ బాగుంటుంది. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. బుక్ రీడింగ్, మ్యూజిక్, చుట్టూ ఉన్న వాతావరణం, ప్లస్ లిజనింగ్, సీయింగ్, వాచింగ్ బర్డ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. అలాంటి వ్యక్తిత్వం మీరు పెంచుకుంటే జీవితంలో చాలా బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశం. అన్నిటికన్నా ముఖ్యంగా, చాలా చిన్న చిన్న బాధల్ని మనం పెద్దవిగా చేసుకుంటాం. కుల నిర్మూలన, పరువు హత్యలు, ఇంకొకల వాళ్ళని పెళ్లి చేసుకున్నారని మర్డర్స్ చేయటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. ఏ అమ్మాయి అయితే ఏంటి, ఏ అబ్బాయి అయితే, మన ఇంట్లో బాగుంటే చాలు కదా, ఇది మా థియరీ. నా భార్య రెడ్డి, మాదేం లవ్ మ్యారేజ్ కాదు, మా పెద్దలు చూసిన మ్యారేజ్. నా మరదలు శోభా చౌదరి, చౌదరీస్. నా మూడో తమ్ముడి, నాలుగో తమ్ముడి అల్లుడు సమ్ గౌడ్. నా కోడలు తమిళ అయ్యంగార్, బ్రాహ్మిన్స్. మా ఇళ్లలో అసలు కులాలు లేవు. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, చిన్న చిన్న విషయాలను మనం పెద్ద బాధలుగా చేసుకుంటే జీవితంలో సుఖం ఉండదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మై గుడ్ హెల్త్. వచ్చేవారు మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.